మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన విశ్వాస వాక్కు అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న దేవుని ప్రియులైన మీకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరు ఎలాగున్నారు? బాగున్నారు కదూ? మీరు క్షేమంగా ఉండాలని మీకోసం నిరంతరము మేము ప్రార్థన చేస్తున్నాం. మీలో చాలామంది మరి తెలియపరుస్తున్న ఫోన్ కాల్స్ కొరకే మేము తప్పకుండా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులరా, దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో మీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేస్తున్నారని మేము నమ్ముచ్చు ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. అలాగే మీ ప్రార్థన అవసరం తప్పకుండా తెలియపరచండి. మీకోసం మూడో బుధవారం 24 అవర్స్ ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ 24 గంటల ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతల కొరకే మేము ప్రార్థన చేస్తున్నామనే సంగతిని మీకు తెలియపరుస్తున్నాం. మూడవదిగా చూస్తే విశ్వాస వాక్కు అనే కార్యక్రమం కోసం తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. విశ్వాసంతో ఈ పరిచర్యను మేము కొనసాగిస్తున్నాం. ప్రియులరా, తప్పకుండా మీరెవరైనా ఈ కార్యక్రమంకు స్పాన్సర్ చేయాలని ప్రేరేపించబడితే గనక తప్పకుండా స్క్రీన్ పై ఉన్న ఫోన్లకు తప్పకుండా ప్రార్థన చేయండి. మీ అమూల్యమైన సహకారం అందించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిగింది, ఎంతో ఉత్సాహంగా మనం ఉంటా ఉన్నాం. దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన వాగ్దానాన్ని ఇచ్చాడు. దేవుడు తెలుసా, ఆ వాగ్దానాన్ని ఈరోజు మీతో నేను పంచుకోబోతూ ఉన్నాను. పిల్లలు, మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. నీ గోడలు మరల కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. దేవుడు చేసిన వాగ్దానం ఏంటో చెప్పిన, నీ సరిహద్దులను నేను విశాలపరుస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనతో వాగ్దానం చేసిన వాడు సామాన్యుడుగా మనతో చేసిన వాగ్దానం నిజముగా మన సరిహద్దులను దేవుడు ఏం చేస్తానని చెప్తున్నాడు తెలుసా? విశాలపరుస్తున్నాను అని చెప్తున్నాడు. నిజమే, ఏ ఒక్క వ్యక్తి అయినా తను చేసిన వ్యాపారాన్ని ఏమవ్వాలని కోరుకుంటాడు? విస్తరించాలి, సరిహద్దులు విశాలపరచబడాలని కోరుకుంటాడు. ఏమండి, చిన్న ఉద్యోగంతో ప్రారంభించిన ఉద్యోగి తన చేసిన ఆ ఉద్యోగము ద్వారా స్టెప్ బై స్టెప్ ఏమండి ప్రమోషన్ ద్వారా అతడు ఉద్యోగములో ఇంకా ఎదగాలని కోరుకుంటాడు. దానిని మరి నీ ఉద్యోగపు సరిహద్దులు దేవుడు విశాలపరచాలని, నీ వ్యాపారపు సరిహద్దులు విశాలపరచబడాలని, నీవు చేసిన నీ చేతి పనులను ఏమండి విశాలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే నీ సరిహద్దును విశాలపరుస్తానని. నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే ఇద్దరు భక్తులను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వాళ్ళలో మొట్టమొదటి వాడు ఎవరంటే ఎబ్బేజు అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎబ్బేజును గురించి, ఎబ్బేజు చేసిన ప్రార్థన గురించి వ్రాయబడిన సంభవాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా రాయబడింది. ఎబ్బేజు ఇశ్రాయేలీయులను గురించి దేవునికి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయమని, నాకు కీడు రాకుండా నా దానిలో నుండి నన్ను తప్పించమని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజు అనగా ప్రియులరా వేదన పుత్రుడు అని అర్థం. ఎబ్బేజు చేసిన ఒక ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. ఈరోజు నేనేమంటానంటే దేవుడు మనకు వాగ్దానం చేశాడు సరిహద్దులు విశాలపరచబడునని. నీ సరిహద్దులు విశాలపరచబడాలి అని అంటే దైవజనుడిగా ఈ రోజున నేను మీకు తెలియపరిచే శ్రేష్టమైన మాట ఏంటో చెప్పున, నీ సరిహద్దులు విశాలపరచబడాలి అని అంటే ఎబ్బేజు ఏ విధంగా ప్రార్థన చేశాడో మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్బేజు వలె నీవు నేను మనం అందరము కూడా ప్రార్థన చేయాలి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేయకుండా నీ సరిహద్దులను దేవుడే విశాలపరచబడ్డాడు. దేవుడు విశాలపరచాలి అని అంటే నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయాలి ఎబ్బేజు వలె, అయ్యా నా సరిహద్దులు విశాలపరచాలి అని. నువ్వేం చేయాలి తెలుసా?
ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు నీ సరిహద్దులను దేవుడు ఎందుకు విశాలపరచడు? ఈరోజు నా ఆలోచన చేయండి. ఒక సావుకుడ ఈ వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ సంఘపు సరిహద్దులు విశాలపరచబడాలని, సేవపరచని సరిహద్దులు విశాలపరచబడాలని అనుకుంటున్నావు. అయితే దేవుడు నీ పరిచర్యను, నీ సంఘమును, నీకిచ్చిన మినిస్ట్రీని విశాలపరచబడాలంటే ఎబ్బేసు వలె నీవు దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎబ్బేసు ఏ విధంగా ప్రార్థన చేశాడో నీవు ప్రార్థన చేసినట్లయితే దేవాది దేవుడు నీ సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటూ నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు సావుకులంగా మనం ఆలోచన చేద్దాం. ఈరోజు నీ పరిచర్య సరిహద్దులు విశాలపరచబడాలంటే దేవుని ఎదుట మోకరిల్లి ప్రియమైన వర్లరా, నువ్వు ప్రార్థన చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ పరిచర్య సరిహద్దులను విశాలపరచబోతున్నాడని మాట్లాడుతున్నాడు. టీవీ ముందు కూర్చుని వాక్యం నా ప్రియమైన సోదరి, చిన్న గృహంలో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తావు, అయ్యో ఈ గృహం గురించి నువ్వు అనేక సార్లు ప్రియమైన వాళ్ళు నువ్వు విసికి వేసారిపోయావు, నా బ్రతుకు ఇంతేనా, నీ ఈ గృహంలో నేను ఇలాగ మగ్గిపోవాలని అనుకున్నా, ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీ గృహపు సరిహద్దులు విశాలపరచబడాలంటే నువ్వు బలముగా ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, నువ్వు ప్రార్థన చేయబోతుంటే ఈ యొక్క సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నిశ్చయముగా ఈ వాక్యముంటో నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ గృహపు సరిహద్దులు విశాలపరచబోతున్నాడు. ఆమేన్. నీకు విశాలమైన గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సుమా వాక్యముట నా సోదరుడు సోదరి, ఈరోజు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సరిహద్దులు విశాలపరచబడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా సరిహద్దును విశాలపరచని. నువ్వు నేను మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఈరోజు దేవాది దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేయకుండా నీ సరిహద్దులు విశాలపరచబడవు సుమా. ప్రభువు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సోదరుడా, ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ఈ ప్రార్థన జీవితాన్ని మరంత నువ్వు ప్రతిష్ఠ చేసుకో, మరంత బలముగా ప్రార్థన చేయడానికి నిన్ను నీవు తీర్మానం చేసుకో. ఆ విధంగా చేయగలిగిన రోజునే దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడగలవు. నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, యోబు గ్రంథములో భక్తుడైన యోబు ఈ విధంగా సెలవిస్తున్నాడు. యోబు గ్రంథం 12:22-23 చదువుకుందాం. చీకటిలోను రహస్యములను ఆయన బయలుపరచును, అంధకారములోను వెలుగులోనికి రప్పించును, జనులను విస్తరింపచేయును, నిర్మూలము చేయును, సరిహద్దులను విశాలపరచును, జనులను కనుపోవును. ఈ మాటలు ఎవరు అంటున్నారో తెలుసండి? యోబు అంటున్నాడు. ఇక సెలవుస్తున్నాడు ఏమిటి తెలుసా? చీకటిలో ఉన్న రహస్యాలను ఆయన ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. అంధకారములో ఉన్న దానిని వెలుగులోనికి రప్పిస్తాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి అంతికి వచ్చాడు సుమా. ఒకవేళ నీవు చీకటిలో ఉన్నావేమో, చీకటి దేనికి సాదృశ్యము తెలుసా? పాపానికి సాదృశ్యం. పాపములో ఉన్న నీవు, నీకున్న పాపపు రహస్యాలన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? బయటికి రప్పిస్తాడు. ఇంకొక మాట చెప్తాను, ఏంటి తెలుసా? నీ సరిహద్దులు విశాలపరచబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ దోషాలే, నీ పాపాలే. యిర్మీయా గ్రంథంలో రాయబడి ఉంది. ఏంటో తెలుసా? నీకు మేలు కలగకుండా ఉండడానికే కారణం ఏంటో తెలుసా? నీ దోషం, నీ పాపాలే కారణాలను వాక్యం రాయబడి ఉంది. నీ సరిహద్దులు విశాలపరచబడకుండా ఉండడానికి రీజన్స్, కారణం ఏంటో తెలుసా? నీ పాపమే అని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీకు తెలియపరుస్తున్నాడు. అర్థమవుతుందా? యోగు దానిని గ్రహించిన వాడే. చీకట్లో ఉన్న రహస్యాలు ఆయన ఏం చేస్తాడు? బయలుపరిచేవాడు. అందుకే ఆయనకి మరుగైనది ఏది లేదని దేవుడు వాక్యం చెప్తా ఉంది. నీ భార్యకు నీవు మరుగుపరచచ్చు నీ పాపం గురించి. యవనస్తులారా, మీ తల్లిదండ్రులను మీరు మరుగుపరచచ్చు. విశ్వాసులారా, మీ సావుకులకు మీరు మరుగుపరచచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా?
నీవు ఎవరికైనా మరుగుపరచచ్చు గాని దేవునికి మరుగైంది ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ టీవీ ముందు కూర్చున్న నువ్వు నేను కూడా, ఒకవేళ నీ తల్లిదండ్రులకు ఈ పాపాన్ని నువ్వు మరుగుపరచచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోదరుడా సోదరి, దేవుడు బయలుపరుస్తాడు. యోబు ఆ సత్యాన్ని గ్రహించిన వాడే ఏమన్నాడు తెలుసా? చూడ, రెండోదిగా మనం చూస్తే అంధకారములోని వెలుగులోనికి రప్పిస్తాడు. అంధకారమైన నీ జీవితం వెలుగులోనికి ప్రియమైన వాడు నిజమే. ఆ మరణాంధకారం అన్నాడు. ఏంటి మరణాంధకారం? పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. ఈరోజు మనుషులందరూ అటువంటి మరణాంధకారంలో ఉన్నారు. ఈ రోజున అందుకే శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు, సంపాదిస్తున్నారు, కానీ సంపాదన అంతా ఏమైపోయింది? సిల్లి సంచిలో పోచినట్టు అయిపోయింది. ఎదుగులేదు, ఏమండి ఆశీర్వాదం కనబట్టలేదు. కుటుంబంలో నలుగురు కష్టపడుతూ ఉన్నారు. కానీ ప్రిలరా, మీ కుటుంబంలో మీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. ఈ రోజున పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నా నీతోను సూటిగా మాట్లాడుతున్నాడు. సోదరుడా సోదరి, మరణాంధకారంలో ఉన్నావు గనక శాపగ్రస్తమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. కనుకునే వాగ్దాన పూర్వకంగా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వెలుగులోనికి రప్పించేవాడు ఆయన. యోబా సత్యాన్ని గ్రహించిన వాడై ఇంకా ఏమన్నాడు తెలుసా? జనులను విస్తరింప చేసేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను విస్తరింప చేసేవాడు. ఇంకేమంటున్నాడు? రెండు సెకండ్ లైన్లో సరిహద్దులను విశాలపరుస్తాడు. హల్లెలూయ. యోబా సత్యాన్ని ఎరిగిన వాడై, సరిహద్దులు విశాలపరచువాడు ఆయనని ఎరిగిన వాడై. ప్రియులారా, ఒక పక్కన అపవాది చేత శోధించబడిన వాడుగా ఉన్నప్పటికీ, ఎన్నో శోధనలు అతను అలుముకున్నప్పటికీ, శోధనలన్నీ కూడా జయించగలిగాడు దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? నా సరిహద్దులు విశాలపరిచేవాడు ఆయనని యోబు ఎరిగిన వాడై. తన స్నేహితులకి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 12 వచనంలో స్టార్ట్ లేదు. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఎవరండి? యోబే ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఏమండి? ఆయన స్నేహితులకి. ప్రియులరా, అంత మాత్రమే కాదు, అలనాడు ఆ స్నేహితులకే కాదు, ఈ రోజు నేను వాక్యం వింటున్నా నీకు నాకు కూడా తెలియపరుస్తున్నాడు యోబు. ఏమని? సరిహద్దులను విశాలపరిచేవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సరిహద్దులు విశాలపరిచేవాడు ఆయన. నిజమే వాక్యం వింటున్నా సోదరుడా సోదరి, నీ సరిహద్దులు విశాలపరిచేవాడు ఆయనే. అందుచేత యోబు అన్నట్లుగా, ఏమని, ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నట్లుగా, నీ సరిహద్దులను విశాలపరిచేవాడు దేవుడే సుమా. ఈరోజు వాక్యం ఉంటున్న సోదరుడా సోదరి, మొట్టమొదటిగా నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, కీర్తనల గ్రంథంలో ఏమండి కీర్తనకారుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. 119వ కీర్తన, దయచేసి 32వ వచనమును చదువుతున్నాను, వినండి. నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల తట్టు పరిగెడతాను. రెండవదిగా దేవుడు నీ హృదయాలను ఏం చేస్తాడు తెలుసా? విశాలపరుస్తాడు. హృదయాలు విశాలపరచబడాలి దేవుని బిడ్డలారు. హృదయాలు విశాలపరచబడినప్పుడు మానవుడు తన పాపాన్ని మనిషి విడిచిపెట్టలేదు. ఎప్పుడు పాపాన్ని విడిచిపెట్టగలడు అంటే అతడు హృదయాన్ని విశాలపరిచినప్పుడే. ఆమేన్. హృదయము విశాలపరచబడకుండా, అంటే హృదయం విశాలపరచబడాలని ఎందుకు దేవుడు విశాలపరుస్తున్నాడంటే, దేవుని లేఖనం దేవుని వాక్యం సూటిగా చెప్తూ ఉంది. యేసు ప్రభువారు అన్నారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో ఏమన్నారో తెలుసా? మనసును అపవిత్రపరిచేవి ఎక్కడి నుంచి వస్తున్నాయట? ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం, దయచేసి 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీరందరూ కూడా లేఖనాలు గమనించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనము, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను.
ఎవరు చెప్తున్నారు? యేసే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మనిషిని అపవిత్రపరిచేది బయట లేదట, లోపడుండి బయటకు వచ్చే మనిషిని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తుంది. అక్కడ ఉదాహరించాడు, లోపడనగా మనుషుల హృదయములో నుండి. అక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసా? 13 ఉన్నాయి, 1-2 లేవు. ఈరోజు మనలో ఉన్న ఆ 13 తీసివేయబడితేనే మన హృదయం ఏమవుతుందో తెలుసా? విశాలపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు హృదయంలో పాపాలు పెట్టుకుని, ఒకటి కాదు రెండు కాదు, అక్కడ ఏకంగా 13 ఉన్నాయండి. వాటిని చెప్పడానికి, వివరించడానికి నాకు టైం లేదు. అందుచేత నేను జస్ట్ మీకు నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. నీ హృదయాన్ని విశాలపరిచేది ఎందుకంటే నిన్ను అపవిత్రపరిచేవన్నీ హృదయంలో ఉన్నాయి కనుక. అవన్నిటినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన తీసి పారవేస్తున్నాడు. హృదయంలో తీసివేస్తేనే హృదయంలో ఏమొస్తుంది? విశాలం వస్తుంది. అర్థమవుతుందా? నీ హృదయాలను విశాలపరిచేది ఎందుకంటే ప్రియులారా, నీ యొక్క ఆశీర్వాదాన్ని దొంగిలించేవన్నీ ఎక్కడున్నాయంటే హృదయంలోనే ఉన్నాయి. బంగారమ్మ గారు పైకి బంగారంగా కనబడుతుంది, కనసల సింగారం అంతా ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఆ సోదరుడు సోదరి, ఈరోజు నీ హృదయమును విశాలపరచాలి. దేవుడు విశాలపరుస్తానంటున్నాడు. దావీదే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, అయ్యా నా హృదయాలను విశాలపరచు అని. నిజమే. రెండవదిగా నీ హృదయాలను విశాలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకో చెప్పున, నీ హృదయాంతరంగములో ఉన్న తాగి ఉన్న పాపాలన్నీ కూడా తీసి పారవేసి, ఆయన ఏమండి తీసి పారవేసి నిన్ను ఏమండి ఆయన ఆజ్ఞల మార్గము తట్టు నడిచేటట్లుగా చేస్తాడు. ఈ రోజున రెండవదిగా నీ హృదయాలను ఏం చేస్తున్నాడో తెలుసా? విశాలపరుస్తున్నాడు. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 54:2 ప్రవక్త అయిన యెషయా ఈ విధంగా తెలియపరుస్తున్నాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచము, నీ నివాస స్థలపు తెరలు నిరాతంకముగా సాగిపోనిమ్ము, నీ తాళ్లను పొడువు చేయుము, నీ మేకలు. చూడండి, మూడవదిగా మనం చూస్తే నీ గుడారపు స్థలాలను దేవుడు ఏం చేస్తున్నాడంటే విశాలపరుస్తున్నాడు. ఇందాక చెప్పాను, నీ ఇల్లపు సరిహద్దులు దేవుడు ఏం చేయబోతున్నాడు? విశాలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తూర్పునికి పరముటకి దేవుడిని ఏం చేయబోతున్నాడు తెలుసా? నీ గుడారాన్ని విశాలపరచబోతూ ఉన్నాడు. ఇక్కడ సాగులారా, మీ మందిరాలను దేవుడు విశాలపరచబోతున్నాడు. ఒకవేళ ఇరుకు గృహాలు ఉంటే మీకు విశాలమైన గృహాలు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. పిల్లరా, ఆధ్యాత్మికమైన జీవితంలో మనము దేవునికి దగ్గరకు అయ్యే కొలిది, నీవు దేవునికి దగ్గరకు అయ్యే కొలిది, దేవుడు నీ సంఘపు సరిహద్దులను, నీ గృహపు సరిహద్దులను, వ్యాపారపు సరిహద్దులు, ఉద్యోగపు సరిహద్దులు, నీవు చేసే పనుల యొక్క సరిహద్దులను దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? విశాలపరచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి ఈ వాక్యముడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు షూట్గా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. సుమా, గుడారపు సరిహద్దులను విశాలపరుస్తాడు. అందుకే యోబు కూడా చెప్తాడు ఏమని తెలుసా? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను నేను వర్ధల్ని చేస్తానని 8వ అధ్యాయంలో అంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అవును, మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాలను దేవుడు ఏం చేస్తున్నాడు? వర్ధల్ని చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నీ గుడారపు స్థలాలను దేవుడు ఏం చేస్తున్నాడు? వర్ధలింపు చేయనాడు, విశాలపరుస్తూ ఉన్నాడు. తూర్పుకి పరమడికి విశాలపరచబోతూ ఉన్నాడు. మన ఈ మధ్యన ఒక సహోదరు, నేను ఒక చోట వాక్యం విన్నప్పుడు ఒక ఆమె నాతో కన్నీళ్ళు పెట్టుకుని చెప్తూ ఉంది, అయ్యా మేము ఒక గదిలో మేము కాపురం ఉంటూ ఉన్నాం, ఇప్పుడు పిల్లలు ఎదుగుతూ ఉన్నారయ్యా, చాలా దైనందనమైన పరిస్థితిలో ఉంది పాస్టర్ గారు, ప్రార్థన చేయండి నేను అప్పుడు. నేను బలపరిచే సహోదరితో అదే చెప్పాను. సహోదరితో, సహోదరి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, నీ గుడారపు సరిహద్దులను దేవుడు విశాలపరచబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, దేవుడు పెట్టలేరు. మన దేవుడు విరుకులో విశాలతను కలిగజేయవాడు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ విరుకులో నీకు విశాలతను కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సోదరుడు సోదరి, నీ వాక్యం ఉంటున్న నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇరుకు గృహములో ఉండి నువ్వు ఇబ్బందులు పడుతున్నావేమో, దేవుడు ఇక్కడ ప్రవక్త యెషయా ద్వారా చెప్పినట్లుగా నీ గుడారపు స్థలాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? విశాలపరుస్తున్నానని చెప్తున్నాడు.
ఇక్కడ వాగ్దానం చేసిన ఒక మనిషి నీతో వాగ్దానం చేయట్లా, సాస్తాతు దేవుడే నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ గుడారపు స్థలాలను నేను విశాలపరచబోతూ ఉన్నానని. యోబు చెప్పినట్లుగా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేస్తానని చెప్పిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సుమా, ఒకవేళ ఇరుకులో నువ్వు అనుభవిస్తూ నువ్వు ఒకవేళ బాధలు అనుభవిస్తున్నావేమో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఒకటి, నీ సరిహద్దులను విశాలపరుస్తానని చెప్పాడు. రెండవదిగా, నీ హృదయాలను ఏం చేస్తానని చెప్పాడు, విశాలపరుస్తానని చెప్పాడు. మూడవదిగా, నీ గుడారపు స్థలాలను నేను ఏం చేస్తానని చెప్పాడు, విశాలపరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఇరుకులో నువ్వు అనుభవిస్తున్నావా, చూడండి కీర్తనకారుడు దావీదు చెప్పిన మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సుమా, చూడండి నాలుగో కీర్తనలో ఏమంటున్నాడు తెలుసా, ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, నా నీతికి ఆధారముగు దేవా నేను నీకు మొరపెడుచున్నాను, నాకు ఉత్తరం ఇమ్ము, ఇరుకులో నాకు విశాలతను కలగచేయవాడు నీవే. ఇరుకులో విశాలతను కలగజేయవాడు ఎవరండి, ఆయనే. ఒకవేళ వ్యాపారంలో ఇరుకులు రావచ్చు, గృహంలో ఇరుకులు రావచ్చు, ఒకవేళ చర్చి ఇరుకుగా ఉండొచ్చు, దేవుడు పదే పదే చెప్పేది ఏంటో తెలుసా, నేను విశాలపరుస్తానని చెప్తున్నాడు. సోదరుడా సోదరి, ఈ వాగ్దాన్ని నమ్ముతావా, మరొకరిని ఒకసారి నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ సరిహద్దులు దేవుడు విశాలపరచబోతూ ఉన్నాడు, నీ హృదయాన్ని విశాలం చేయబోతూ ఉన్నాడు, నీ గుడారపు సరిహద్దులను ఏం చేయబోతున్నా తెలుసా, విశాలపరచబోతున్నాడు. మా గురించి కళ్ళు మూసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో, నిజమే దేవా, ఈరోజు నీ సేవకులోంచి మాతో నువ్వు మాట్లాడావు. అందరూ కళ్ళు మూసుకోండి, దేవుని విడలారా, ఒకసారి మీ మనసులో ఈ మాటలు జ్ఞాపకం చేసుకో, నిజమే నాయన మాతో నువ్వు మాట్లాడావు ప్రభువా, నిజమే మా సరిహద్దులు విశాలపరచబడాలంటే ఎబ్బేసు వలె మేము ప్రార్థన చేయాలని మాతో మాట్లాడావు నాయన. ఒక తీర్మానంతో ఈ వాక్యం వింటున్న తర్వాత నీలో ఒక తీర్మానం రావాలి. అయ్యా నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, అవును నాయన మా సరిహద్దులు విశాలపరచని. యోబు జ్ఞాపకం చేశాడు సరిహద్దులు విశాలపరచేవాడు ఆయనని. నువ్వు నేను మనమందరం కూడా ఇక్కడ ఒక తీర్మానాన్ని కొద్దాం. దేవుడు మీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఒక బలమైన కార్యాన్ని చేయబోతున్నాడు నా సోదరుడా సోదరి. నిశ్చయముగా దేవాది దేవుడు నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. ఎబ్బేజు వలె నువ్వు భారంతో ప్రార్థన చేయాలి సోదరుడా సోదరి. రెండవదిగా, నీ హృదయాలను విశాలం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా, హృదయాంతరంగములో ఉన్న పాపాలను నిజమే నీలో ఏలుపరిచేస్తున్న 13 రకాలు అవి నీ హృదయంలో తీసివేయబడితేనే, విశాలపరచబడితేనే నువ్వు దేవుని ఆశీర్వాదాలు చూడగలుగుతావు. త్రాగులు విడిచిపెట్టలేకపోతున్నావు, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు, ఒక దేవుని దగ్గర ఒక తీర్మానం చేయి. మూడవదిగా, నీ గుడారపు స్థలమును దేవుడు విశాలపరచబోతున్నాడు, ఇరుకులో విశాలతను కలగ చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ప్రార్థన చేస్తాను, మహాగణుడు అయిన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుని చూన్నాం. ఈరోజు నీ లేఖనాల్లోంచి నీ వాక్యము ద్వారా సూటిగా నీ ప్రజలతో మాట్లాడారు. ఈ ఒక నూతన సంవత్సరకు ఒక నూతన వాగ్దానం ఇచ్చారు, నీ సరిహద్దులు నీ విశాలపరుస్తానని. ప్రియ పరిశుద్ధాత్మదేవా, నిశ్చయముగా నీ బిడల యొక్క సరిహద్దులను మీరు విశాలపరచండి పరిశుద్ధాత్ముడా. ఇదిగో సరిహద్దులు విశాలపరచబడాలంటే ఏ బేసు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థన చేయాలని మాతో మాట్లాడు నాయన. అటువంటి ప్రార్థనా భారాన్ని నీ బిడ్డల హృదయాలలో వాటిని కలిగించేయండి పరిశుద్ధాత్ముడా. తమడిన మాటలు నీ బిడ్డల హృదయాలలో ఈ మాటలన్నీ నీరు కట్టి ఫలింపు చేయండి. వాక్యము ద్వారా నీ ప్రజలతో సూటిగా మాట్లాడారు. ఎబ్బేజు వలె ప్రార్థన చేయగలిగిన భారాన్ని నీ బిడ్డలో నింపండు నాయన. అలాగే దేవా, హృదయాలు విశాలపరచాలి. అవును నాయన, హృదయాంతరంగాల్లో పాపాలు దాగి ఉన్నాయి ప్రభువా, పాపాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. అయ్యా నీ మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ హృదయాంతరంగములో పాపాలు తీయలేకపోతున్నారు ప్రభువా. అయ్యా మనిషిని అపవిత్రపరిచే లోపల నుంచి బయటకు వస్తున్నాయన్నారు. యేసు నామములోని వీళ్ళ హృదయాంతరంగంలో వాటన్నిటిని తీసివేయండి ప్రభువా, వారి హృదయాలను విశాలపరచండి. నీ ఆజ్ఞలు తట్టు వారిని నడిపించండి ప్రభువా. నీకు వందనాలు. మా ప్రియులు చాలామంది ప్రభువా ఇళ్ళల్లో ఇరుకులు ఇబ్బందులు అనుభవిస్తున్నారు ప్రభువా. నిశ్చయముగా వారి గుడారపు సరిహద్దులను యేసు నామములో మీరు విశాలపరచండి నాయన. ఒక విశాలమైన గృహాలు ఇవ్వండి అయ్యా. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నీకు అప్పగించుకుని ప్రభువా, అయ్యా నీలో ఇంకా బలముగా ముందుకు కొనసాగేటట్లుగా అయ్యా మా ప్రియులందరినీ మీరు చేయండి.
నీ దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డలపైన ఉంచమని ప్రార్థన చేస్తూ, ఎవరైనా బలహీనంగా వారిని ముట్టి స్వస్థపరచండి, అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచండి, ఆర్థిక సమస్యలు ఉంటే విడుదల దయచేయండి. ఎగ్జామ్కి దగ్గర పడుతూ ఉన్న బిడ్డలు సిద్ధపడుతున్నారు, ఆ బిడ్డలకు మీరు తోడుగు నడిపించమని, సహాయం తెచ్చేసి కృప చూపించి నడిపించమని మా నాథుడైన యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ప్రభు బిడ్డలారి ఇక్కడ కూడిన వాక్యం వింటున్న బిడ్డలకు సదాకాలం తోడైనను గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నమస్కారం. మా అడ్రస్ రెవరెండ్ అడపా ప్రసాద్, ప్రేయర్ పవర్ చర్చ్, వాడపాలెం, కొత్తపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా. మా ఫోన్ నెంబర్ 9849458273. మరి యొక్క నెంబర్ 9441201088.